సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్ అని చెప్పొచ్చు హీరోల కొడుకులు ప్రొడ్యూసర్స్ కొడుకులు హీరోలుగా హీరోయిన్ల కొడుకులు కూతుళ్లు కూడా హీరో హీరోయిన్లుగా రాణిస్తున్నారు ఒకే ఫ్యామిలీ నుండి వచ్చిన ఇద్దరు బ్రదర్స్ హీరోలుగా కూడా రాణిస్తున్నారు ఉదాహరణకు టాలీవుడ్ లో నాగార్జున కొడుకులు నాగ చైతన్య అఖిల్ కన్నడలో శివరాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సోహెల్ ఖాన్ విక్కీ కౌశల్ సన్ని కౌశల్ ఇలా చెప్తూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది ఇప్పుడు ఇదంతా ఎందుకంటే హీరోయిన్లుగా కూడా సొంత అక్క చెల్లెళ్ళు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం సినిమా ఇండస్ట్రీలో పలువురు సోదరిమణులు ఒకరికొకరు పూర్తిగా భిన్నమైన స్క్రిప్ట్లను ఎంచుకొని ఎవరి దారిలో వారు సక్సెస్ఫుల్ కెరీర్ను కొనసాగిస్తున్నారు అలా వెండి తెరపై అలరించిన అక్కా చెల్లెల జాబితాను పరిశీలిస్తే ముందుగా బాలీవుడ్లో కరిష్మా కపూర్ కరీనా కపూర్ల గురించి అందరికీ తెలిసిందే కొద్ది కాలం తేడాతో వీళ్లు హీరోయిన్స్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా ఇద్దరూ కూడా టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు ఇక తెలుగులో రాధా ఎనభై తొంభైలలో ప్రముఖ కథానాయిక రాధా తన కెరీర్ని తమిళ సీనియర్ హీరో కార్తీక్ సరసన నటించి డెబ్యూ నటిగా కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత ఎక్కువగా తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించింది ఇక రాధా తన సోదరి అంబికను కూడా పరిశ్రమకు పరిచయం చేశారు అంబిక కూడా సినిమాల్లో తనదైన మార్గాన్ని ఎంచుకుని హీరోయిన్గా రాణించింది ఇద్దరు సోదరిమణులు ఒకే చిత్రంలో కనిపించిన సందర్భం కూడా ఉంది కాదల్ పరిశులో సిస్టర్స్ అద్భుతమైన నటనకు మంచి పేరొచ్చింది శృతి లక్కనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించింది ఇక అనగనగా ఓ ధీరుడు తన మొదటి తెలుగు సినిమా శృతి సోదరి అక్షర షమితాబ్ చిత్రంతో రెండు వేల పదహైదులో సినీ రంగ ప్రవేశం చేశారు తను పలు తమిళ హిందీ చిత్రాల్లో నటిస్తోంది ఇద్దరు సిస్టర్స్ కూడా వారికి నచ్చిన పాత్రలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు నటి నగ్మా తొంభైలలో అగ్రశ్రేణి కథానాయికల్లో ఒకరు ఆ సమయంలో చిరంజీవి బాలకృష్ణ నాగార్జున లాంటి ప్రముఖ స్టార్ హీరోల సరసన నటించారు అరేబియన్ గుర్రం అంటూ ప్రశంసలు కూడా అందుకుంది నగ్మా కజిన్ సిస్టర్ జ్యోతిక సినీ రంగంలోకి ప్రవేశించి అగ్రనాయికగా ఎదిగింది జ్యోతిక తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేసింది తెలుగులో ఆమె తొలి చిత్రం చిరంజీవి నటించిన ఠాగూర్ జ్యోతిక రెండు వేల ఆరులో ప్రముఖ కోలీవుడ్ నటుడు సూర్యాను వివాహం చేసుకుంది ఈ జంటకు ఇద్దరు కిడ్స్ ఉన్న సంగతి తెలిసిందే కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలో తన సోదరి నిషా అగర్వాల్ని నాయికగా పరిచయం చేసింది నిషా రెండు సినిమాల్లో నటించింది గానీ ఈ పరిశ్రమలో కాజల్ సాధించినంతగా విజయం సాధించలేదు సంజన ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో సహాయక పాత్రలో నటించింది కొన్ని దక్షిణాది చిత్రాల్లో కథానాయికగా కూడా రాణించింది సంజనా సోదరి నిక్కీ గల్రాని రెండు వేల పద్నాలుగులో కథానాయికగా తన కెరీర్ని ప్రారంభించింది రెండు వేల పదహారులో విడుదలైన కృష్ణాష్టమి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున నందమూరి బాలకృష్ణ విక్టరీ వెంకటేష్ వంటి పెద్ద స్టార్ల సరసన నటించింది అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాతో సోదరి అతిథిని పరిశ్రమకు తీసుకొచ్చింది అయితే అతిథి సినీ కెరీర్ ఆశించినంత వెలగలేదు బేబీ షాలిని మూడు సంవత్సరాల వయసులో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ని ప్రారంభించి మలయాళ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హీరోయిన్గా వెలిగిపోయింది శాలిని సిస్టర్ షామిలీ కూడా చైల్డ్ ఆర్టిస్టుగా కూడా అంజలిలో తన పాత్రకు జాతీయ అవార్డును గెలుచుకుంది ఆమె ఓయ్ సినిమాలో హీరో సిద్ధార్థ సరసన కథానాయికగా అరంగేట్రం చేసింది చూశారు కదండి ఎంతమంది ఇంట్లో అక్క చెల్లెలుగా ఉంటూనే వెండితెరపై హీరోయిన్లుగా రాణించి ప్రేక్షకులను ఎలా అలరించారో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం